బుక్స్ బ్యాగులు మరి పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా యొక్క కోరిక మేరకు గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారి యొక్క అమూల్య సమయాన్ని ఇచ్చినందుకు కార్యక్రమంలో మా యొక్క 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ సంఘం స్థాపించడం ఉద్దేశం ఏంటంటే మంచికి చెడుకు మనం మేము ఉంటామని మా వార్డులో ఏ చిన్న ఆపదవచన మంచి కానీ చెడు కానీ అన్ని కార్యక్రమాలకు మేము ఉన్నామని ఉద్దేశంతో ఈ రామప్రజల ఆరోగ్య సంఘం స్థాపించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం మేము సంక్రాంతి సంఘంలో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించినాము. మహిళలు వచ్చి ముగ్గుల పోటీ నిర్వహించి వారికి దాదాపు 100 గ్రాముల వెండి వారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉమెన్స్ డే కూడా ఘనంగా నిర్వహించినాము. తర్వాత హోలీ సందర్భంగా మొత్తం సంఘ సభ్యులందరూ కలిసి ఇదే వైశ్యపాల ప్రాంగణంలో హోలీ పండుగ సందర్భం ఘనంగా చేసుకున్నాము. తర్వాత ఈ వేసవి సందర్భంగా చలివేదనం కూడా ప్రారంభించడం జరిగింది. తేదీ 3/3/2019 రోజున శ్రీ కులగిరి మోస గారి ఆధ్వర్యంలో ఎవరిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తున్నాం. తర్వాత మా దాంట్లోనే పిల్లలకు రామాజ స్కూలు చాలా పురాతనమైన స్కూలు, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న స్కూల్ ఇది. ఇది రాను పోతుందని కొద్ది ఉద్దేశంతో పిల్లలకు సపోర్ట్గా ఏదో మా వాళ్ళ సహాయం అందిద్దామన్న ఉద్దేశంతో వారికి స్కూల్ టీచర్ని సంపాదిస్తే వారు కొన్ని చెప్పాను. ఇట్లా బ్యాగ్స్ ఉన్నాయి, బుక్స్ కొన్ని కావాలంటే మేము అవి అందిస్తామని చెప్పినాము. తర్వాత అందులో భాగంగానే ఈరోజు సార్ కూడా కలిస్తే సార్ మాకు మంజు కుమార్ సంజయ్ కూడా మాకు టైం ఇచ్చి వచ్చినారు. అందులో చాలా కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక రామబజార్ సంఘం నుంచి వడకట్ సంఘం నుంచి నిర్వహించడం చాలా ఆనందదాయకం. మనం చిన్నప్పుడు ఒక పెళ్లి ఇస్తారు అంటే ఆ పెళ్లి కోసం పరుగులు పెట్టుకొని ఆ పెళ్లి తీసుకొచ్చుకొని సంబరపడేవాళ్ళం. అదేవిధంగా పిల్లలకు ఇప్పుడు ఒక బుక్, ఒక పెన్ను, ఒక బ్యాగ్, స్కూల్ బ్యాగ్ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలు కూడా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంగా వాళ్ళకు తోచిన విధంగా ఈ సహాయ సహకారాన్ని అందించడం, మన వయసుల యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడానికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అభినందనీయం. ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ ఉన్న వారు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా సమయాన్ని ఇచ్చి రావడం మనందరికి కూడా అనుకూలంగా, వారు ఎంత బిజీ ఈ ఎందుకంటే షెడ్యూల్ టైట్ షెడ్యూల్ ఉన్నది అయినానే రావడం జరిగింది. వారికి కూడా స్వాభావికంగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ రామబజార్ సంఘకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవంగా ఆర్యవేశ శ్రీ రామబజార్ సంక్షేమ సంఘం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇంతకుముందు రాజుగారు చెప్పినట్టు అనేక కార్యక్రమాలు మరి వాస్తవని వేసవి కాలంలో కూడా మరి అప్పుడు చరివేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఈ చిన్న పాఠశాలను అంటే ఎంతో చాలామంది పెద్దలు ఈ పాఠశాల నుంచి ఉన్నతమైనటువంటి చదివి పెద్దవాళ్ళు అయినప్పటికీ మరి ఈరోజు ఈ పాఠశాలను పట్టించుకొని ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారి పిల్లలకు మరి ఏదో ఒక మన తరఫున ఈ కార్యక్రమం చేయాలని మరి వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాగులు కానీ
పుస్తకాలు కావాలని, పెన్స్ కానీ అవి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి వాళ్ళు పూర్తి స్థాయిలో తీసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తూ, మరి మన మిగతా పెద్దలు కూడా, మరి ఎమ్మెల్యే శాసనసభ్యులు, దేశ భవిష్యత్తు దృష్ట్యా పిల్లలకు మంచి విద్య, నాణ్యమైన విద్య అందించాలనేటువంటి ఆలోచనతోనే మరి పెద్ద ఎత్తున అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాటను కూడా తెలియజేస్తూ, మరి వాటికి వారందరికీ కూడా ధీటుగా మరి స్థానిక శాసనసభ్యులు కూడా మరి విద్య విషయంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు కూడా తెలుసుకొని మరి పరిష్కరించే దిశలో వల్ల పూర్తి స్థాయిలో మరి వారు సహకరిస్తున్నటువంటి మాట తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం లోపల మరి మన వాళ్ళు దీన్నితో పాటు మరి మన వాళ్ళు అన్నట్టు కూడా పూర్తి స్థాయి లోపల ఈరోజు కార్పొరేట్ విద్యను మరి పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి మరి ప్రభుత్వ పాఠశాలను పక్కకు పెట్టి మరి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులను కూడా మరి ఇంటింటికి సర్వే చేసి వారిని కూడా ఈ పాఠశాల లోపల పూర్తి స్థాయిలో విద్యార్థుల యొక్క సంఖ్య పెంచే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా భుజస్కందాలు మీ చేసుకొని పాఠశాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామనే మాటలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాల మరి విద్యార్థులకు బ్యాగ్స్ మరియు బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పెద్దలు ఎమ్మెల్యే గారికి ఎడ్యుకేషన్ తరఫున మొదటగా ధన్యవాదాలు చేస్తాను. అదేవిధంగా ఆదివాస సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మానవ సేవే మాతా సేవ అన్నట్టు ఈ పిల్లలు ఎవరైతే ఈ పాఠశాల 25 మంది పిల్లలు అని వారు ఈరోజు మాకు చూపించారు, పూర్తిగా పేద పిల్లలు, తల్లిదండ్రులు కూడా మరి చాలా పేదవారు, బుక్స్ కూడా పనిచే పరిస్థితులు లేదు. అయినప్పటికీ మన ప్రభుత్వము 2 జతల యూనిఫామ్స్ ఇవ్వచ్చు, రీడర్స్, తర్వాత వారానికి 3 సార్లు కోడి గుడ్లు, మంచి భోజనము, సన్న బియ్యము ఇవన్నీ ఇస్తున్నప్పటికీ కూడా మరి పూర్తిగా ప్రభుత్వమే ఇవ్వాలంటే కొంత ఎందుకంటే కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి మరి అందులో పెద్ద మనసుతో మరి ఆదివాస సంఘ సభ్యులు ముందుకొచ్చి పిల్లలు చదువుకోవడానికి మరి బ్యాగ్స్ లేవు, నోట్ బుక్స్ లేవు అనే విషయంతో మరి ముందుకొచ్చినటువంటి వారికి, ముఖ్యంగా చిన్న పిల్లలు వారు అంటే మనం చెప్పేదాన్ని 1-2 రోజులలోనే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇంకొక టీచర్ వస్తారు. పిల్లలు ఇంకా టీచర్ అవ్వడం వల్ల మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు కూడా అందరినీ తీసుకురావాలి. ఎవరైనా రానట్టుంటే మా కూడా చెప్తే ఖచ్చితంగా వారి ఇంటికి వచ్చి వారి పేరెంట్ కౌన్సిలింగ్ చేసి మరి ఖచ్చితంగా మన పాఠశాల కోసం వెళ్తాం. అదేవిధంగా గవర్నమెంట్ పెద్దలు ఎంతో ఇనిషియేటివ్ ఉన్నప్పటికీ వారి చిన్నపిల్లలు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరొకసారి వారికి నివాళులు ఇస్తూ ఒక్క సమయం తీసుకుంటాం. ఈనాడు ఈ రంభదాస్ పాఠశాల చాలా చిన్నగైతే కొద్దిమంది పిల్లలు కడుపు బీదస్తులు, కానీ ఒకప్పుడు ఇండియన్ స్కూళ్ళల్లో మరి ఒక తీరు చెప్పుకోవడం కాదు, ఒక తీరు మంచిగానే ఉన్న కుటుంబాల దగ్గరికి మా ప్రసాద గారు నా కడుపుతో ఇదే స్కూళ్ళలో రంభాలు బీదస్తులు అంటే ప్రజలకు మరి చిన్న చూపేది ప్రభుత్వ పాఠశాల కదా అనేది కొంచెం బాధాకరంగా ఉంది. ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చాలా వచ్చినాయి, వాళ్ళు ఏదో కొన్ని ముప్పై ఎప్పుడు అనుకుంటే పోవచ్చు, కానీ వివిధ స్థితి నుంచి కొద్దిగా పూట పూటకు కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా తమ పిల్లలు తీసుకుని ప్రైవేట్ పాఠశాలలు చేయాలనుకున్నారు తప్ప గవర్నమెంట్ పాఠశాల వాస్తవానికి ఇదే స్థితి కానీ ఒక 100 మంది ఉంటే మనం 2-3 టీచర్లు పెట్టేస్తున్నాయి ఆయన. ఇప్పుడు ఎక్కడెక్కడైతే స్ట్రెంత్ ముందు ఉన్నా కానీ మనం బాగా బ్రహ్మాండంగా ఇవాళ టీచర్లు పెట్టుకుంటున్నాం. గ్రామాలలో 130-150 సెంటర్ అంటే ఈజీగా 4 టీచర్లు పెట్టి 3 టీచర్లు తప్పకుండా ఇంకో విద్యావర్గాలు పెట్టి చేసేవాళ్ళు. ఈ వ్యవస్థ లోపపెట్టడంలో అర్థం అవుతుంది. మరి దానికి ఏమన్నా అంటే పూర్తిగా తప్పు చిల్డ్రన్ వారి
ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మరి సంగీతులైన అందంగా రోడ్డు పేయం పెడు మరి బయటికి రాకపోతే తినో అవేయకపోతే సన్న పేయం పెడుతున్నాం వారం యొక్క 3 రోజులు కోర్టు తీస్తున్నాం మరి పాల్గొని అయినా కానీ చూస్తుంటే మరి ఒక డాక్టర్ గారు కూడా మామూలుగా తల్లిదండ్రులుగా తాతగా మీరు చూస్తున్నారు పిల్లలందరూ కూడా చాలా బలహీనంగానే ఉన్నారు అలా తప్పకుండా ఇంకా కొంత పోషక ఆహారం అవసరం ఉండాలనిపిస్తున్నాం గురుకుల పాఠశాలపై కూడా ఈ మధ్య ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది దేశంలో ఎక్కడ లేని పాఠశాల తీసుకొచ్చి వాళ్ళని కంప్లీట్గా ఉంచుకొని రమ్మని మంచి పౌష్టిక ఆహారం ఇచ్చి ఇవాళ పిల్లలు చూస్తేనే జాయిన్ అయినట్టు 2 రోజుల్లోనే పిల్లలు కంప్లీట్ మార్పు చేస్తాం కానీ ఈ కొన్ని పాఠశాలలో ఏంటండి మరి మనందరూ తెలుసు అడుగు మీద చెప్తా ఉంటారు వాళ్ళని చూసి నేర్చుకొని ఆడ చూసి నేర్చు వాళ్ళే మనం నేర్చుకుంటాం మనం వాళ్ళని చూసి నేర్చుకుని అక్కడ 15 సీట్లు రాలే ఈ అలికంతు 50 సీట్లు వచ్చింది మన ఆంధ్రంలో చాలా విషయాల్లో వచ్చి కేసీఆర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాం చాలా విషయాలు అది పత్రికల ద్వారా అందరూ చూస్తూ ఉన్నాం ఒక జగిత్యాల కొంతమంది నాయకులకి వాళ్ళు గొప్ప గెలవడుతూ ఉన్నాడు దానికి నేను చెప్పేది మరి ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వరకు చేస్తూ ఉన్నా కానీ ఇది ఎంత ఇక్కడ మన ప్రాంత సమస్య కాదు భారతదేశం మొత్తం కూడా ఇదే సమస్యలు ఒక దగ్గరగా ఇక్కడ ఇల్లు కోట్ల జనాభా ఇంతమంది పిల్లలు ఇవన్నీ కూడా ఒక్క ప్రభుత్వం చేయలేదు కాబట్టి ధార్మిక గురువు ఉన్న మన పెద్దలు ఇలాంటి వాళ్ళు ఇప్పుడే ముందరికి వచ్చి ఈ రాంపదా స్కూలు నిలబడే విధంగా చూడాలని చెప్పి కోరుతూ మనకి అవకాశాన్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు మేము తగు విధంగా చర్యలు తీసుకొని మేము ముందు చెప్తామని వేమలో పూజిత బాలిక భార్గవి కట్టుబడి మణికంఠ సింహరాజు విశ్వరి అన్నా మీరు ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ 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 అన్నా మీరు ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్